హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ లింగేశ్వర్ని, న్యూమరాలజిస్ట్ అండ్ ప్రొనాలజీ అండ్ ఆస్ట్రాలజీ. ఇది ఒక్కటే కాదు, మీకు తెలియని శాస్త్రాలు చాలా ఉన్నాయి. మీరు యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు కూడా. బట్ నేను చెప్పేటువంటి ఒక శాస్త్రాల యొక్క ఇంపాక్టు, శాస్త్రాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ దాదాపుగా మన తెలుగులో కాదు, మన ఇండియాలో కూడా ఎవరు చెప్పలేని విధంగా చెప్పేటువంటి ఒక సత్తా ఒక మోడర్న్ తెలుగు ఆస్ట్రాలజీకి, ఛానల్కి ఉందని సగర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచాన్ని శాసించే శక్తి, ఈ ప్రపంచాన్ని కూడా ఒక క్యాలిక్యులేషన్గా చూసుకుని తద్వారా ముందుకు వెళ్ళేటువంటి సత్తా, సక్సెస్ తెలివితేట ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లు మెయిన్ కొన్ని ఉన్నాయి. ఎందుకు నేను ఇన్ని శాస్త్రాలు చెప్తాను అని అంటే కనుక, ఆ డేట్ ఆఫ్ బర్త్లో నా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంది అని నేను సగర్వంగా చెప్పగలను. ఎందుకంటే నేను బాగుంటే కదండి, నేను 10 మందికి సలహాలు ఇస్తే వాళ్ళు బాగుపడతారు. నేనే కింద మీద పడుతూ ఉంటే నేనేం శాస్త్రం చెప్పినట్టు లెక్క? ఒకసారి క్రాస్ క్వశ్చన్ చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండోది ఏంటంటే, ఈ ప్రపంచాన్ని మరి శాసించే డేట్ ఆఫ్ బర్త్లు కావచ్చు, రాసులు కూడా కావచ్చు. ఎందుకంటే రాసుల గురించి చెప్పడానికి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను. సో రాసుల గురించి మరి నెక్స్ట్ వీడియోలో కూడా తెలియజేస్తాను. ఎందుకంటే 12 రాసులు, ఈ మేషరాశి నుంచి సింహరాశి, కర్కటరాశి, కన్యారాశి, ఇవన్నింటిలో కూడా కొన్ని కొన్ని రాసులకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిపత్యం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? వాళ్ళ యొక్క పుట్టిన డేటు, టైము, లగ్నం దాన్ని బేస్ చేసుకోకుండానే కొన్ని స్వతహాగా కొన్ని పవర్స్ ఉంటాయి కొన్ని రాసులకి. అవి ఎలా వస్తాయి అనేది కూడా నేను మీకు ఇంకో వీడియో మీకు తెలియజేస్తాను. ఇప్పుడైతే తేదీల గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రపంచాన్ని శాసించే శక్తి గల తేదీలు ఎవరెవరు ఉంటారంటే, ముఖ్యంగా 1, ఎవరైతే 1, 10, 19, 28 ఈ తారీఖులు పుట్టి ఉంటారో వీళ్ళకి మ్యాక్సిమం ఒక సక్సెస్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కానీ ఇది రావాలి అంటే పర్ఫెక్ట్గా వాళ్ళ నేమ్ నెంబర్ కూడా ఉండాలి. ఎందుకంటే ప్రపంచాన్ని శాసించాలంటే ఏం కావాలి? డబ్బు ఉంటే సరిపోతుందా? లేకపోతే మంది మార్బలం ఉంటే సరిపోతుందా? లేదంటే తనకు తన బ్యాక్గ్రౌండు, తన తాతలు, ముత్తాతలు, లేకపోతే తన బంధువులు ఎవరైనా పెద్ద పెద్ద రాజకీయ నాయకులుగా ఉండి, లేకపోతే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంపాదనలో మంచి స్థాయిలోకి ఎదిగిన వాళ్ళు ఉండి, లేకపోతే పెద్ద పెద్ద భూస్వాములుగా ఉన్నటువంటి వ్యక్తులు అయి ఉండి, అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ 1 నంబర్లోకి శాసించే శక్తి వస్తుందంటే తప్పు. ఒక సాదా సీదా కుటుంబంలో పుట్టి ఒక చెప్పులు కుట్టేటువంటి కులంలో పుట్టినటువంటి, అంటే చెప్పులు కుట్టిన స్థాయి ఆ యొక్క ప్రొఫెషన్లో పుట్టినటువంటి అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్ కాగలిగాడు అన కదండి. కానీ ఆ ప్రెసిడెంట్ అవ్వడానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడని తెలుసుకోవడానికి కూడా మనకు ఒక కొన్ని వీడియో కూడా చేశాను నేను, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఏది చెప్పినా బి ప్రాక్టికల్గా తెలియజేస్తాను, బి పక్కాగా అందులో మీకు ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఉంటుంది, శాస్త్ర ప్రకారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం 1 నంబర్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో డైవర్ట్ అయిపోయిన టాపిక్, 1 నంబర్ నుంచి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు సపోజ్ ధీరుభాయ్ అంబానీ ఉన్నాడండి, ఒక పెట్రోల్ బంక్లో పనిచేసిన అతను, ఒక గుడ్డలంగడిలో పనిచేసిన అతను, ఒక సొంత కంపెనీ పెట్టి 1000 కోట్లుగా 1,00,000 కోట్లకి అధిపతి అయ్యి కొడుకులకు ఇచ్చి, ఆ కొడుకు కూడా మగ కొడుకు సామ్రాజ్యాన్ని భారతదేశం అంతా విస్తరింపజేశాడు, ప్రపంచం అంతా విస్తరింపజేశాడు, ఇంకో కొడుకు చేయలేకపోయాడు. సో ఆ కొడుకు డేట్ ఆఫ్ బర్త్ వేరు, ఈ కొడుకు డేట్ ఆఫ్ బర్త్ వేరు. బట్ ప్రపంచం నలుమూలల పేరు తెచ్చి, మంచి వ్యాపారం తెచ్చి, ప్రపంచాన్ని మరి దేశాన్ని శాసించే శక్తి ఉన్నటువంటి, శక్తిగా మారినటువంటి, ఎదిగినటువంటి వ్యక్తి మన ముఖేష్ అంబానీ గారు. అంటే ఇక్కడ ఆయన పుట్టింది కూడా 1వ నెంబర్లో పుట్టాడు ఆయన. కానీ అదే 1వ నెంబర్లో పుట్టాడండి. అంటే మా నాన్న క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు దామోదర్ రెడ్డి. ఒక 10 to 15 ఇయర్స్ మ్యారేజ్ అయిన తర్వాత అద్భుతంగా బాగా భూ సంపద, బ్రహ్మాండం, వ్యవసాయం బాగా 1,00,000 సంపాదించేవాడు. పిల్లలు పెరిగి దాదాపుగా ఒకరు 10th, ఒకరు ఇంటర్మీడియట్ వచ్చే టైంలోకి
మొత్తం ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ 00లోకి వచ్చేసి ఈరోజు ఒక చిన్న రెంటెడ్ హౌస్లో ఉంటూ పిల్లలకి చదువులు కూడా ఇబ్బంది అయ్యి ఒకరిని ఆపి ఒకరిని చదివించి ఆ చదివేవాడు కూడా సక్రమంగా చదవక ఇలాంటి సినిమా కష్టాలు అంటే చూసారా అలాగే పడింది. మరి అదే 1వ నెంబర్ పుట్టిన ముఖేష్ అంబానీ పరిస్థితి ఏంటి? సేమ్ డేట్ ఆఫ్ బర్త్ పుట్టాడు అండి దామోదర్ రెడ్డి గారు. అంటే వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటండి? దామోదర్ రెడ్డి, ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీలో ఒక లెక్క, దామోదర్ రెడ్డికి ఒక లెక్క. రెండు పేర్లు ఉన్నాయి, రెండు అక్షరాలు ఉన్నాయి. ఎం లెటరు 4A వాల్యూ, దామోదర్ రెడ్డి డి 4A వాల్యూ, అంబానీ లాస్ట్లో ఐ ఉంది. ఇక్కడ ఇతని దామోదర్ రెడ్డి లాస్ట్లో వై లెటర్ ఉంది. అన్ని దాదాపుగా ఫస్ట్ అండ్ లాస్ట్ బాగా మ్యాచ్ అయ్యాయి. టోటల్ దామోదర్ రెడ్డి పేరులో ఉన్న నెంబరు ట్రఫ్లో. అంటే ఈ పదం వాడకూడదు కానీ ఒక దాని ఏమంటారంటే ఒక ఒక డౌన్ఫాల్ లైఫ్ అనమాట. ఒక వ్యతిరేకమైనటువంటి ఫలితాలు లీడ్ చేయడం, ఒక అన్డెవలప్మెంట్ లైఫ్ లీడ్ చేయడం. ఆ నెంబర్ 33 ఉంది. దామోదర రెడ్డిలో ఓవర్స్ మాత్రమే యాజ్ పర్ జిటిఐఎన్ ప్రాలజీ పద్ధతులు తీసుకుంటే 16 వస్తుంది. 16ని డెస్ట్రక్షన్ పేర్ అంటారు. 16 అంటే 16 నెంబర్ ఈజ్ ద కింగ్ మేకర్ నెంబర్ అని కూడా చెప్పచ్చు. కానీ దీని అలా చెప్పడానికి లేదు. ఎంత కింగ్ మేకర్ అవుతారో వెంటనే జోకర్ అయిపోతారు అనమాట వాళ్ళు. అంటే 16 అంటే 1 సూర్యుడు, 6 శుక్రుడు. సూర్యుడు దేవతలకు అధిపతి, శుక్రుడు రాక్షసులకు అధిపతి. జ్యోతిష ప్రకారం మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. అందుకని అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని పెట్టారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పెద్ద బిజినెస్ సెంటర్ అది. బట్ అది కూలిపోయిందండి, మొత్తం బిల్డింగ్ అట్లే నిలువునా కూలిపోయింది. ఎందుకు అనేది ఒకసారి శాస్త్ర ప్రకారం మనం అలా ఆలోచిస్తే, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మొత్తం రాసి చూడండి, 16 అక్షరాలు వస్తాయి. అంటే 16 అంటే పతనం అని అర్థం. దామోదర్ రెడ్డిలో కూడా 16 అని ఒక నెంబర్ ఉంది కాబట్టి పతనం అయిపోయాడు అని దాని అర్థం. ముఖేష్ అంబానీ పేరులో 55 నెంబర్ ఉంది, 5 + 5 = 10 నెంబర్ ఉంది. సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వగలిగాడు, ఒక మంచి టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ కాగలిగాడు. దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా దాదాపుగా శాసించే వ్యక్తుల్లో ఒకరు కాగలిగారు. అలా 1వ నెంబర్లో పుట్టిన వ్యక్తులకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి నేను చెప్పాను 5వ నెంబర్లో పుట్టిన వ్యక్తులు 5వ నెంబరు కానీ 14 అయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. 5 లేక 23 పుట్టిన వ్యక్తులకు కూడా వండర్ఫుల్ లైఫ్ ఉంటుంది. వీళ్ళు శాసించే వ్యక్తుల్లో నెంబర్ 1 పొజిషన్ పర్సన్స్. అంతేకాదు వీళ్ళకి దాని ఏమంటే ఒక పవర్ ఉంటుంది అన్నమాట. వాక్చాతుర్యం, ఇన్నోవేటివ్, ఇమాజినేషన్ ద్వారా కూడా ఎదుటి వ్యక్తిని కూడా నమ్మించేటువంటి సత్తా, కల్పనా శక్తి, ఊహాజనితమైనటువంటి విషయాలను కూడా నిజరూపకంగా చూపించగలిగేటువంటి సత్తా ఉన్నవాళ్ళు 5వ నెంబర్లో పుట్టినవాళ్ళు. 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళు వాళ్ళు తెలివిగా వ్యాపారం చేస్తే 5వ నెంబర్లో పుట్టిన వాళ్ళు, అంటే 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళు క్యాపిటల్ పెట్టి బిజినెస్ చేసి సక్సెస్ అయితే, 5వ నెంబర్లో పుట్టిన వాళ్ళు క్యాపిటల్ పెట్టకుండా సక్సెస్ అవుతారు. వీళ్ళు పెట్టుబడి లేకుండానే ప్రపంచాన్ని శాసించే వ్యక్తులుగా మారుతారు. ఉదాహరణకి పుట్టపర్తి సత్యసాయిబాబా గారు 23 పుట్టారు ఆయన. నవంబర్ 23, 2 + 3 = 5. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే మన సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, ఆయన కూడా 5వ నెంబర్. అంటే వీళ్ళు వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ యొక్క ఆలోచన స్ఫురణ, వాళ్ళ వాక్చాతుర్యంతోనే మంచి స్థాయికి రాగలిగారు. ఒకసారి ఆలోచించండి, ప్రతి మనిషి కూడా జీవితంలో ఎదగాలి, సక్సెస్ అవ్వాలి, డబ్బు సంపాదించాలి, కుటుంబం మంచిగా సక్సెస్లోకి చూపించాలి, ప్రపంచం మొత్తం మనల్ని గుర్తించాలి అనే తపనే కదా ఉంటుందండి ఎవరికైనా. బట్ ఎందుకు ప్రతి మనిషి సమస్యల్లో ఉంటాడు అంటే, తప్పకుండా ప్రతి మనిషి యొక్క పేరులో కూడా ప్రాబ్లం ఉంటుంది, నో డౌట్.
అందుకని కోటీశ్వరులు లెక్కేసుకోండి, మీ ఉన్న ప్రాంతాల్లో ఒకళ్ళు ఇద్దరులో ఉంటారు, లక్షాధికారం తీసుకోండి పదుగురు ఇరువురు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు దిగువన ఉన్నటువంటి వాళ్ళు పేదలు నిరుపేదలు చూసుకుంటే లక్షల్లో కోట్లలో ఉంటారు. అంటే అంతమంది పేర్లో ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం ఉండేది పేరులోనే అనే విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా జ్యోతిష్యపరంగా కూడా కొంతమంది ఇబ్బందులు ఫేస్ చేయొచ్చు. షష్టమాధిపతి దశ జరిగేటప్పుడు కావచ్చు, దశానాథుడు వేస్థానాన్ని చూస్తున్నప్పుడు కావచ్చు, ఇంకా అసలు చాలా పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. సో అలా 5వ నెంబర్ పుట్టినసరికి మంచి స్థాయి వస్తుంది. నెక్స్ట్ ఎవరైతే 7/25 తగ్గ పుట్టారో వీళ్ళకు కూడా మంచి సత్తా, తెలివితేటలు, టెక్నికల్ నాలెడ్జ్తో దేశ విదేశాల్లో కూడా వీళ్ళ సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా లాస్ట్ బట్ లీస్ట్ 8 నెంబర్లో పుట్టిన వ్యక్తులు కూడా వండర్ఫుల్ లైఫ్ని లీడ్ చేసే అవకాశం వస్తుంది, కానీ వీళ్ళకి లేట్గా వస్తుంది. ఓకే, పూర్తిగా అనుకున్న స్థాయికి అనుకున్నట్టుగా రావాలి అంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అవి ఆస్ట్రాలజికల్ కావచ్చు, న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, జీటీఐ అండ్ ప్రొనాలజీ సిస్టమ్ అండ్ న్యూమరో వాస్తు. ఇన్ని విషయాలు నేను ఇంతకు స్టార్టింగ్ పాయింట్ చెప్పాను చూసారా. నేను మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత గర్వంగా చెప్తున్నారే, ఎస్ నాకు తెలుసు, సబ్జెక్ట్ నాకు తెలుసు, ఏ వ్యక్తి ఎలా ఏ విధంగా ఉంటే సక్సెస్లో ఉంటాడో నేను చెప్పగలను, చెప్పాను, నాకు నేను అనుభవించుకొని నేను సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాను కనుక నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను. సో కనుక ఇలా ఎవరైనా కూడా కావచ్చు, మీ సమస్య ఏదైనా ఉంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీ లైఫ్లో కూడా ఒక వండర్ఫుల్ సక్సెస్ రావాలని కోరుకున్న ఈ యొక్క 2022 నుంచి. సో గతం గత ఇక మీదటైనా ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ట్రై చేయండి. యత్నం ప్రయత్నం దైవత్వం, తప్పకుండా మీ లైఫ్లో అద్భుతాలు సాధిస్తారు. ఈ యొక్క సంఖ్యా జ్యోతిష శాస్త్రం ద్వారా వండర్ఫుల్ లైఫ్ మీరు లీడ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది అని మీకు తెలియజేస్తున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.